ఓకే ఒకసారి చూడండి మ్యామ్. ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో మనం డి లంబర్స్ రేషియో టెస్ట్ అనే థీరం చెప్పుకున్నాం, దానికి ఎక్స్టెన్షన్ మన ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సరే ఇక్కడ ఎలా ఇచ్చాడు అన్నట్లయితే, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ 1/2 + 1/3/2 × 5 + 1/3/5 × 2/5 ఇలా ఇచ్చాడు. దీన్ని మనం ఇన్ఫినిట్ సిరీస్లో ఉంది ఇది. సో ఈ సిరీస్ వచ్చేసరికి మనం దీన్ని కొంచెం సింప్లిఫై ఎలా చేస్తాం, ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇటువంటి సిరీస్ కానీ ఎంత టర్మ్ కానీ ఇచ్చినట్లయితే ఏం చేయాలి, డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్ అనేది అప్లై చేయాలి. ఓకే సో ఈ డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్ అంటే ఎంత టర్మ్ అనేది తీసుకొని చేసినట్లయితే ఈజీగా ఉంటుంది అన్న. సో ఎంత టర్మ్ తీసుకోవాలి, సో ఎంత టర్మ్ తీసుకోవాలి అంటే దీనికి మనం ఎంత టర్మ్ అనేది చెక్ చేద్దాం. యుఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమిచ్చాడు, 1/2 + 1/3/2 × 5 + 1/3/5 + 2/5/8 + 1. ఇది కదా కండిషన్ ఇచ్చాడు, దీనికి ఎంత టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో తీసుకుందాం 1 3 1 3 5 1. సో దీనికి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ సమ్ డి అనే ఫార్ములా ప్రకారం హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఏ ఈక్వల్స్ టు 1, డి ఈజ్ ఈక్వల్స్ టు 3 − 1 × 2. ఓకే అంటే ఏమొస్తుంది, 1 + n − 1 × డి అంటే ఎంత, 2 అంటే ఎంత వస్తుంది, 1 + 2n − 2 అంటే 2n − 1. న్యూమినేటర్ ఎంత వచ్చింది, 2n − 1. డినామినేటర్ టైమ్స్ చెక్ చేద్దాం, 2, 5, 8, 1. సో దీనికి మళ్ళీ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. హియర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 2 + n − 1 × డి ఈజ్ ఈక్వల్స్ టు 5 − 2 అంటే 3, అంటే 2 + 3n − 3 అంటే 3n − 1. ఇది న్యూమినేటర్ టర్ము, ఇది డినామినేటర్ టర్మ్, అంతేనా. సో ఒకసారి చూద్దాం. సో దేర్ఫోర్ యుఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1, 3, 5, 1 అంటే టర్మ్ ఎంత వచ్చింది, న్యూమినేటర్ 10, 2n − 1 / 2, 5, 8, 3n − 1, అంతేనా. నౌ యుఎన్ ప్లస్ 1కి వెళ్దాం. నౌ యుఎన్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు అంటే 1, 3, 5 ఎంత టర్మ్ తర్వాత కదా ఎన్ ప్లస్ 1 టర్మ్ వస్తుంది. సో సో 2n − 1 × 2 × n + 1 − 1. బాయ్ 2, 5, 8, 3n − 1 × ఇది ఎంత వస్తుంది, n ప్లస్ 1 టర్మ్ వేద్దాం, n + 1 − 1 అంటే ఇస్ ఈక్వల్స్ టు 1, 3, 5. సో 2n − 1 × 2n + 1 అంటే 2n + 1 బై 2, 5, 8, 3n − 1 × 3n + 2. ఓకేనా, అంటే ఇది ఏ టర్ము, యుఎన్ ప్లస్ 1 టర్మ్. నౌ యుఎన్ ప్లస్ 1/UN కడదాం. వన్ త్రీ ఫైవ్ సో వన్ 2n − 1 × 2n + 1 బై 2, 5, 8 సో వన్ 3n − 1 × 3n + 2 బై 1, 3, 5 సో వన్ 2n − 1 2, 5, 8 సో వన్ 3n − 1. దట్ ఇంప్లైస్ యుఎన్ ప్లస్ 1/UN ఇస్ ఈక్వల్స్ టు 1, 3, 5 సో వన్ 2n − 1 × 2n + 1 బై
2, 5, 2, 5, 8, so on, 3n minus 1 into 3n plus 2. By ఈ టర్మ్ రివర్స్ అవుతుంది అంటే 2 5 8 so on 3n minus 1 by 1 3 5 so on 2n minus 1 అంతేనా సో ఈ 2n minus 1 వరకు ఈ 2n minus 1 ఈ 3n minus 1 ఈ 3n minus 1 టైమ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి అంటే ఏమ మిగిలితే రిమైనింగ్ un plus 1 by un is equals to ఎంత వస్తుంది అన్న 2n plus 1 by 3n plus 2 అంతేనా నౌ లిమిట్ అప్లై చేద్దాం నౌ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ un plus 1 by un is equals to లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 2n plus 1 by 3n plus 2 అంటే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ న్యూమరేటర్ డినామినేటర్ n కామన్ తీయండి 2 plus 1 by n by 3 plus 2 by n n n క్యాన్సిల్ అవుతుంది అంటే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1 by n వాల్యూ ఎంత అన్న సో దాని ప్రకారం ఏం చేస్తామంటే 0 వేస్తాం అంటే 2 plus 0 by 3 plus 0 అంటే ఎంత వస్తుంది 2 by 3 is less than 1 or greater than 1 less than 1 అంటే సో దేర్ ఫోర్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ అనుకున్నట్టయితే ఎల్ లెస్ దాన్ 1 అయినట్లయితే ఏం వచ్చింది మనకి బై డిఎలంబర్స్ రేషియో టెస్ట్ బై డిఎలంబర్స్ రేషియో టెస్ట్ therefore l less than 1 అయినట్లయితే summation un is un అనేది ఏమైనట్టు కన్వర్స్ ఓకేనా ఇది కండిషన్ అంటే ఎలా ఉన్నది ఎలా చేసాం మనం సిరీస్లో ఇచ్చినట్టయితే దానికి ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఎంత టర్మ్ చేసుకొని దానికి un ప్లస్ 1 టర్మ్ చేసి డిఎలంబర్స్ రేషియో టెస్ట్ కండిషన్ అనేది అప్లై చేస్తే ఏం చేశానో ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సో ఈ ఎల్ వాల్యూ ఎలా ఉంది లెస్ దాన్ 1 ఎల్ లెస్ దాన్ 1 అయినట్లయితే ఇది ఏమవుతుందన్న కన్వర్జెంట్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో ఒకసారి ఇది ఏమొచ్చింది చూడండి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఒక ఎంత టైం మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వాడే ఎంత టైం ఇచ్చాడు ఎక్స్ అనే టైం ఎక్స్ పవర్ అయిపోద్ది టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సమ్మేషన్ అనేస్ ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిట్ 1 3 5 సో ఎంత టైం వాడు ఇచ్చాడు నాన్న 2n మైనస్ 1 బై 2 4 6 2n ఎక్స్ పవర్ n మైనస్ 1 సో ఇది అనేది ఎలా చేస్తారు చూద్దాం సో లెట్ un ఇస్ ఈక్వల్స్ టు 1, 3, 5, so on, 2n minus 1 by 2, 4, 6, so on, 2n. X power n minus 1, x greater than 0. మనకి డిఎలంబర్స్ కండిషన్ ఏంటి un plus 1 by un కదా లిమిట్ un plus 1 by un is equals to sum l. L less than 1 అయినట్లయితే ఏమవుతుంది సమ్మేషన్ un is convergent. L greater than 1 అయినట్లయితే సమ్మేషన్ un is divergent. L equals to 1 అయితే సమ్మేషన్ un is లేదు టెస్ట్ ఫెయిల్ డైరెక్ట్గా ఓకే ఒకసారి కండిషన్ సాటిస్ఫై చేద్దాం un plus 1 అనేది కడదాం నౌ un plus 1 is equals to un plus 1 అంటే ఎంత వస్తుంది నాన్న వన్
1 3 5 so on 2n minus 1 idantha term endha term tarvata kada n plus 1 term ostundi ante 2 into n plus 1 minus 1 antena by 2 4 6 so on 2n into 2 into n plus 1 term ante that implies un plus 1 is equals to 1 3 5 so on 2n minus 1 into ఇదంత వస్తుంది 2n plus 1 అనేది వస్తుంది అంతేనా బై 2 4 6 1 2n into ఇదంత వస్తుంది అన్న 2n plus 2 వస్తుంది ఇది un plus 1 term సో ఇప్పుడు ఏం చేద్దాం నౌ డిఎలంబర్ట్ టెస్ట్ అనేది కండిషన్ చెక్ చేద్దాం నౌ un plus 1 by un కట్ తర్వాత లిమిట్ అనేది అప్లై చేద్దాం un plus 1 by un అంటే 1 3 5 so on 2n minus 1 into 2n plus 1 by 2 4 6 so on 2n into 2n plus 2 by ఇది un plus 1 term by un term అనేది ఏమొస్తుంది 1 3 5 so on 2n minus 1 by 2 4 6 1 2n షట్ మన x పవర్ టెన్స్ మర్చిపోయాం చూడండి x పవర్ n minus 1 కదా అంటే ఇది ఎంత వస్తుంది చూడండి n plus 1 minus 1 అంటే un plus 1 టర్మ్ అనేది x పవర్ n మిగులుతుంది అంటే ఇది ఏమవుతుంది un plus 1 అనేది x పవర్ n ఉంది సో ఇక్కడ ఎంత వస్తుంది x పవర్ n minus 1 అవునా సో ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం ఏమొస్తుంది అయితే ఇస్ ఈక్వల్స్ టు 1 3 5 సో ఆన్ 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 2 4 6 సో ఆన్ 2n ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ x పవర్ n into just reverse chesthe 2 4 6 so on 2n by 1 3 5 so on 2n minus 1 into idante ent migilutundi nanu x power n by x kada ante x by x power n avutundi ee x power n x power n ee 2n minus 1 times 2n minus 1 times sorry 2n times 2n minus 1 times 2n minus 1 times అంటే ఎంత మిగులుతుంది ఇక్కడ రిమైనింగ్ 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇదేనా అంటే దీని వాల్యూ un ప్లస్ 1 బై un వాల్యూ మనకి కండిషన్ ఇంకేం అప్లై చేయాలి లిమిట్ అనేది అప్లై చేయాలి నౌ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిట్ un ప్లస్ 1 బై un ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ n టర్మ్స్ టు ఇన్ఫినిట్ un ప్లస్ 1 బై un టర్మ్ ఎంత వచ్చున్నది చూడండి 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 ఇంటూ x 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 ఇంటూ x అంతేనా సో లిమిట్ n టర్మ్స్ టు ఇన్ఫినిట్ n కామన్ తీ న్యూమినేటర్ డినామినేటర్లో 2 ప్లస్ 1 బై n బై ఇక్కడ డినామినేటర్లో n కామన్ తీస్తే 2 ప్లస్ 2 బై ఎన్ ఇంటూ ఏముందన్న ఎక్స్ సో ఎన్ అని క్యాన్సిల్ అయింది మనకి ఇక్కడ అంటే ఏం మిగులుతుంది లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినైట్ 2 ప్లస్ 1 బై ఎన్ బై 2 ప్లస్ 2 బై ఎన్ ఇంటూ ఎక్స్ అంతేనా సో సిన్స్ ఫార్ములా తెలుసు ఏంటి తెలుసు యాజ్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినైట్ 1 బై ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అన్న 0 అంతేనా సో 0 సబ్స్టిట్యూట్ చేయండి 2 ప్లస్ 0 బై 2 ప్లస్ 0 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వస్తుంది ఎక్స్ అంటే సో దేర్ ఫోర్ ఏమొచ్చింది లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినైట్ లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినైట్ యుఎన్ ప్లస్ 1 బై యుఎన్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ వచ్చిందన్న బై డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్ డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్ ఇఫ్ ఎక్స్ అంటే ఎల్ కదా మనకి ఎల్ వాల్యూ కదా ఇది సమ్ ఎల్సే
ఏంటంటి ఇఫ్ x లెస్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ un అనేది ఏమవుతుంది కన్వర్జెంట్ r ఇఫ్ x గ్రేటర్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ un అనేది ఏమవుతుంది అన్న డైవర్జెంట్ ఓకేనా ఇఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 1 చూద్దాం x ఇస్ ఈక్వల్స్ టు 1 అంటే ఏమవుతుంది un ప్లస్ 1 లో సబ్స్టిట్యూట్ చే x ఇస్ ఈక్వల్స్ టు 1 అంటే టెస్ట్ ఫెయిల్ కదా సో టెస్ట్ ఫెయిల్ అయితే మనం ఏం యూస్ చేద్దాం బై యూజింగ్ రాబిస్ టెస్ట్ రాబిస్ టెస్ట్ అయితే అది కండిషన్ ఏంటైతే మనకి లిమిట్ n ఇంటూ అయితే లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 బై un ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఎల్ అంతేనా సో ఆ ఎల్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఇఫ్ రాస్తున్నాను చూడండి పోనీ ఎల్ లెస్ దాన్ 1 అయినట్లయితే సమ్మేషన్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్ అవుతుంది రివర్స్ ప్రతి కండిషన్కి రివర్స్ వస్తుంది ర్యాబిస్ టెస్ట్ ఎల్ గ్రేటర్ దాన్ 1 అయితే సమ్మేషన్ యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ అయితే నౌ కండిషన్ చూద్దాం లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది నీకు x ఈజ్ ఈక్వల్స్ 1 అయ్యండి ఇందులో 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 2 అంటే ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n ఇంటూ ఎంత అవుతుంది 2n ప్లస్ 2 మైనస్ 2n మైనస్ 1 బై 2n ప్లస్ 2 అంతేనా సో 2n క్యాన్సిల్ అవుతుంది అంటే ఏం మిగులుతుంది లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n ఇంటూ 1 బై 2n ప్లస్ 2 అంతేనా అంటే ఇది ఎంత ఉంది చూడండి లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ n బై 2n ప్లస్ 2 ఇప్పుడు సింప్లిఫై చేద్దాం అంటే చూడండి ఎంత ఉంది నాకు ఇక్కడ సో ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ న్యూమరేటర్ డినామినేటర్లో n కామన్ తీసినా n కామన్ తీస్తే 2 ప్లస్ 2 బై n ఈజ్ n హియర్ n క్యాన్సిల్ అవుతుంది అంటే ఏమొస్తుంది లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ రిమైనింగ్ టర్మ్ 1 బై 2 ప్లస్ 2 బై n యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1 బై n ఇస్ ఈక్వల్స్ టు 0 అదేవిధంగా 2 బై n కూడా ఏమవుతుంది 0 అవుతుంది సో 1 బై 2 ప్లస్ 0 ఇస్ ఈక్వల్స్ టు 1 బై 2 1 బై 2 ఇస్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 బై రాబిస్ టెస్ట్ బై రాబిస్ టెస్ట్ ప్రకారం ఎల్ లెస్ దాన్ 1 అయినట్లయితే ఏం చెప్తాం నాన్న సో దేర్ ఫోర్ సమ్మేషన్ ఎల్ లెస్ దాన్ 1 అయితే సమ్మేషన్ యూఎన్ ఈస్ డైవర్జెంట్ అవుతుంది సో అదేవిధంగా దేర్ ఫోర్ సమ్మేషన్ యూఎన్ ఈస్ డైవర్జెంట్ అంటే ర్యాబిస్ టెస్ట్ ప్రకారం ఈజ్ డైవర్జెంట్ అని చూపించినాము అంటే ఇది ఏంటి డైవర్జెంట్ అవుతుంది అంటే ఇది డైవర్జెంట్ అవుతుంది యూఎన్ ఈ యూఎన్ అనేది ఏమవుతున్నట్లయితే డైవర్జెంట్ సో దేర్ ఫోర్ అదే కండిషన్ అనేది రాశాను లేదు మేడం ఇక్కడ సిరీస్ ఇవ్వట్లేదు ప్రతిదానికి ర్యాబిస్ టెస్ట్ అప్లై చేసేస్తామా అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కంపల్సరీ ర్యాబిస్ టెస్ట్ అప్లై చేయాలి బట్ చిన్న చిన్న కండిషన్స్ ఇచ్చాడు అనుకోండి సిరీస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హియర్ ఒకసారి చూడండి సిరీస్ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేశాను అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది కాబట్టి ర్యాబిస్ టెస్ట్ లేదు చిన్న చిన్న కండిషన్ వచ్చి అక్కడ 1 వచ్చింది అనుకోండి అక్కడ ఏం చేస్తాము అన్నట్లయితే లిమిట్ అప్లై చేసి వచ్చినాను అంటే ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఒక చిన్న కండిషన్ చూస్తున్నాం చూడండి 2n మైనస్ 2 బై 2n ప్లస్ 2
x పవర్ n x గ్రేటర్ దెన్ 0 కంపల్సరీ ఇచ్చేస్తే ఏదో ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది ఈ ఫైనైట్ వాల్యూ వచ్చిన దగ్గర ఏంటి అంటే x ఇస్ x లెస్ ద x ఉంటుంది కదా కంపల్సరీ x అనే వేరియబుల్ మనకు మిగిలిపోతుంది సో మిగిలిపోతుంది అంటే అక్కడ x లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ x గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అని చెప్తాను దీని ప్రకారం డిలంబర్ట్స్ రేషియో టెస్ట్ ప్రకారం అవునా సో హియర్ ఏమవుతుంది అన్నట్లయితే కండిషన్ కదా అంటే x ఇస్ ఈక్వల్స్ టు 1 అయితే మనం కంపల్సరీ ఏం చేయాలని చెప్పుకుంటున్నాం ర్యాపిడ్ టెస్ట్ అప్లై చేయాలి కండిషన్ సో హియర్ మనం ర్యాపిడ్ టెస్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకు అన్నట్లయితే ఇలాంటి కండిషన్స్ ఇచ్చాడు అనుకోండి చిన్న చిన్న సిరీస్ ఇస్తే కంపల్సరీ ర్యాపిడ్ టెస్ట్ అప్లై చేయాలి లేదు ఈక్వల్స్ టు 1 వస్తే ర్యాపిడ్ టెస్ట్ అప్లై చేస్తాం హియర్ ఈక్వల్స్ టు 1 రావట్లేదు ఏమొచ్చింది x అనే వేరియబుల్ వచ్చింది సో x అనే వేరియబుల్ వచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 1 మనం తీసుకుంటున్నాం అవునా సో x ఈక్వల్స్ టు 1 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే un ప్లస్ 1 టర్మ్ un ప్లస్ 1 బై un అనే టర్మ్ మనకు వస్తుంది సో దానికి ఏం చేస్తాము అంటే లిమిట్ అనేది అప్లై చేస్తాం అంటే లిమిట్ యూఎన్ ఫైండ్ అవుట్ చేసేసాం అనుకోండి అంటే ఏమవుతుంది ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నట్లయితే ఒక యూఎన్ టర్మ్ అంటే 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n ప్లస్ 2 ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే లిమిట్ అప్లై చేసేస్తే డైరెక్ట్గా లిమిట్ కానీ బిఫోర్ మనం థియరమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా టెస్ట్ ఫర్ కన్వర్జెన్సెస్ ఏదైతే అప్లై చేసుకుంటామో దాన్ని బట్టి చెప్పేయచ్చు అన్నమాట లేదు ఎలా వచ్చింది ఆక్సిలరీ సిరీస్ ప్రకారం 1 బై n పవర్లో ఎగ్జిస్ట్ అయిందనుకోండి రాసేస్తావు లేదు ఇంకేముంది ఆక్సిలరీ సిరీస్ జామెట్రిక్ సిరీస్ సో జామెట్రిక్ సిరీస్ ప్రకారం చెప్పేస్తాము అంటే జామెట్రిక్ సిరీస్ ప్రకారం చెప్పేయచ్చు సో ఎలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము లిమిట్ అప్లై చేసి సింపుల్గా చేసేయచ్చు ర్యాపిడ్ టెస్ట్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు బట్ ఇది ఇవ్వలేదు ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఇవ్వలేదు ఇది చేస్తే నీకు లిమిట్ అప్లై యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ కట్టేసి లిమిట్ అప్లై చేస్తే 1 వచ్చింది అప్పుడు కంపల్సరీ ఏం చేయాలి అంటే ర్యాపిడ్ టెస్ట్ అనేది అప్లై చేయాలి ఓకేనా అంటే ఈ యూనిట్ నుంచి మనకి ప్రతి దాని నుంచి మనకి 15 మార్క్స్ వస్తాయి ఆల్రెడీ నేను బిఫోర్ క్లాసెస్లో కూడా అదే విషయం మీకు చెప్పాను ఇంపార్టెంట్ టాపిక్ కోషిషంత్రుడ్ టెస్ట్ డిఎలంబర్ట్స్ లైబ్నిస్ టెస్ట్ ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనం రిమైనింగ్ టాపిక్ అనేది ఇదే యూనిట్లో రిమైనింగ్ టాపిక్ అనేది మనం కన్క్లూజన్ చేసుకుందాం ఓకేనా